चैनल प्रसम्मन निजामाबाद नगर विनायक बावि दी रोजुद्ध विनायक निमज्जन महोत्सवा अंतरंग वैभव इकर्पूर मुनपल सिबंदी कावचु पोली सिबंदी कावचु चंद चक्कर एवरी इबंध लेकिन कार्यक्रम विनायक निमज्जना की चाल मंद भक्त निजामाबाद नगर में गली चरणाधुल विनायक बावि दी निमज्जना की निजामाबाद नगर में चिंतन गणनाथल विनायक बावि दी चेरकता विनायक शोभा चाल चक्कर एर्पटू अदे विधा इक चाल मन विश्वास उदय नीचे జనపద జనపద అక్కడ నుంచి తెలుస్తాం ఇప్పుడు నార్మల్ గా రథం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అక్కడికి సాల్వ్ చేసి ఏదో రూట్ చేంజ్ అయిపోయింది. మీరు ఈసారి ఏం కోరుకున్నారు? మరి గణేషుని ఏం కోరుకున్నారు? అందరు బాగుండాలి అంతే కోరుకుంటున్నారు. నిమజ్జన మహోత్సవానికి తరలి వస్తా ఉన్నారు, మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎట్లా అనిపిస్తుంది ఈసారి నవరాత్రులు? నవరాత్రులు బాగుంది, జనం మాత్రం అంతా రాలి. లాస్ట్ ఈ టైం మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు, వచ్చిరా మరి లేట్ అసలు రేపైతే మాత్రం త్రీ డేస్ ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మరి జనాలు ఎక్కువ. మీ పేరేంటి? ఎట్లా ఉంది సార్ ఫెస్టివల్? అయితే బాగుంది, జనం ఇక్కడ వల్ల అక్కడ విలేజ్ లో కానీ ఇక్కడ అన్ని విధాలుగా బాగానే ఇస్తున్నారు విలేజ్ లో కూడా. అంటే ఒక టూ డేస్ మొదలు అన్ని వేరే విలేజ్ లో అంటే నిమజ్జనం ఉంటుండే, కానీ మన నిజామాబాద్ నిమజ్జనం ఉందంటే చుట్టుపక్కల గ్రామాలు అన్నీ వస్తున్నాయి. ఆ విధంగా వచ్చి చాలా మంది వస్తారని నేను ఊహించుకోవాలి. వినాయక నిమజ్జన మహోత్సవంలో భాగంగా చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. వినాయకుల భావిత ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? సాగారం. ఎట్లా చేసుకున్నారు ఈసారి? చాలా బాగా చేసుకున్నారు. ఓకే, ఏం కోరుకుంటారు సార్? ఇప్పుడు అందరం మంచి ఉండాలి మేము. ఓకే, మీ పేరేంటి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపించింది సార్? ఏం కోరుకున్నారు మరి మీరు అందరూ కలిసి? ఈసారి చాలా ఘనంగా అనిపించండి. పిల్లలు కూడా కొడుకు డ్యాన్స్ కూడా చేశారు. ఏం పేరు? ఏ క్లాస్? ఏ స్కూల్? ఏం చేసినావు ఫెస్టివల్లో? 9 డేస్ ఏం చేసినావు? 9-10 డేస్ ఎంజాయ్ చేసినావా? ఏం పేరు? ఏ క్లాస్? ఏం చేసినావు ఫెస్టివల్లో మరి గణేష్కి? డ్యాన్స్ చేసినా. ఏం కోరుకున్నావు గణేష్కి? ఏ క్లాస్? ఏ స్కూల్? ఎక్కడి నుంచి వచ్చావు? నిజామాబాద్. ఓకే, ఏ గల్లీ మీది? ఎట్లా జరుపుకున్నావు పండుగ? మంచిగా. ఏం కోరుకున్నావు మరి? వెరీ గుడ్, ఆల్ గుడ్. మీ పేరు? ఎట్లా చేసుకున్నారు పండుగ ఈసారి? అవునా, 9 డేస్ ఏమేమి చేసుకున్నారు? చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర యూత్ దగ్గర వివిధ వయసు వాళ్ళకు వివిధ విభాగాల వాళ్ళకు
అది వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడం దట్ వెరీ యాక్చువల్గా మీ దగ్గర బుక్ లేదు నేను రాసి చేయడాన్ని వెరీ గుడ్ వెరీ హ్యాపీ టు కనెక్ట్ విత్ యూ వినాయకుల బావి దగ్గరికి మహిళలందరూ ఏ రకమైన వస్త్రధారణతో రావడం జరిగింది భారత మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సో ఎట్లా అనిపిస్తా ఉంది మీరందరూ సేమ్ డ్రెస్ కోడ్ వచ్చారు ముందే అనుకొని వచ్చారు ఎట్లా చేసుకున్నారు సెలబ్రేషన్ మీ పేరు ఏం కోరుకున్నారు గణేష్కి మరి ఎట్లా అనిపిస్తుంది అందరు సేమ్ డ్రెస్ కోడ్ లో వచ్చారు మరి ఎట్లా జరుపుకున్నారు ఫెస్టివల్ ఓకే ఏం కోరుకున్నారు మరి గణేష్ లడ్డు ఎవరికి వచ్చింది మీ టీమ్ లో చాలా సంతోషం ఉన్నది ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం మేము గణేష్ విగ్రహం చాలా బాగుంది ఎక్కడి నుంచి తెచ్చింది నిజామాబాద్ చాలా బాగుంది చాలా సంతోషం అనుకున్న కోరిక నెరవేరుతుంది మీ పేరు ఏంటి సార్ అయోధ్య నగర్ రోడ్ నెంబర్ 5 ఎట్లా అనిపించింది పండుగ ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి ఇక్కడ బాగుంది చాలా బాగుంది ఏం పేరండి ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాంత్ పాటిగాలి నుంచి పాటిగాలి నుంచి చాలా హ్యాపీగా ఉంది సార్ ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది జనాలతో ఇట్లా ఉత్సాహంగా వినాయకుడిని తీసుకురావడము చాలా మంచిగా బాగా అనిపిస్తుంది సార్ అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు గణపతి వినాయకుడు ప్రతి సంవత్సరం ఇట్లనే జరుపుకోవాలని మంచిగా హ్యాపీగా ఉండాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వస్తున్నాం సార్ ఉపాధి నుంచి 20-25 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ సుమారుగా వస్తున్నాం సార్ సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం అన్నీ బాగున్నాయి సార్ చాలా చక్కగా అందరూ మంచిగా ఉత్సాహంతో వచ్చి నిమజ్జనం చేస్తున్నాం సార్ చాలా బాగా అనిపిస్తుంది సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బాగుంది బందోబస్తు అందరూ బాగా బాగుంది ఏం పేరు నాని ఏ క్లాస్ ఫస్ట్ క్లాసా ఏ స్కూల్ ఎట్లా ఉంది ఫెస్టివల్ ఈసారి బాగుందా నచ్చిందా ఏం కోరుకున్నావు గణేష్ని గారి ఏం కోరుకున్నావు ఏం పేరు నాని చెప్పు ఎట్లా ఉంది ఫెస్టివల్ ఈసారి బాగుందా మీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ప్రతి ఇయర్ ఇలాగే ఉంటది అండ్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఫెస్టివల్ మేము అయోధ్య నగర్ 5 ఏం పేరండి ఎక్కడి నుంచి వచ్చారు ఏం పేరు ఎట్లా ఉంది సార్ ఫెస్టివల్ ఓకే ఏమేమి చేసుకున్నారు సెలబ్రేషన్ మీ పేరు సార్ ఏం పేరండి ఎక్కడి నుంచి వచ్చారు ఏ గల్లి ఏం పేరు మీ గణేష్ మండల్ పేరు ఓకే ఎట్లా జరుపుకున్నారు ఈసారి బాగుంది ఏం కోరుకున్నారు మరి గణేష్ మీ సార్ బాగుండాలని ఏం పేరండి ఎట్లా ఎట్లా జరుపుకున్నారు ఈసారి చెప్పండి ఏం పేరు గణేష్ ఎట్లా ఉంది ఈసారి గణేష్ అవునా ఏం పేరు ఏ క్లాస్ ఏ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చావు ఇంటి మీద ఓ ఎట్లా జరుపుకున్నావు ఫెస్టివల్ ఎంజాయ్ చేసినావా ఓ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా జరుపుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు
ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? నిజామాబాద్ నగరంలోని వినాయకుల బావి దగ్గరికి చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. గణేష్ నిమజ్జన మహోత్సవంలో భాగంగా వారి వారి లోకల్ సో ఎట్లా అనిపించింది ఈసారి? ఓకే రైట్. నాని ఏం పేరు? ఏ ఎట్లా ఎట్లా చేసుకున్నావు ఫెస్టివల్? గణేష్లు అన్నీ చూస్తున్నావా? ఎట్లా ఉన్నాయి ఈసారి? బాగున్నాయా? చాలామంది మహిళా భక్తులు కూడా వస్తూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడదాం. ఏం పేరు అమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? వినాయక్ నగర్. ఎట్లా జరుపుకున్నారు ఈసారి పండుగ? ఏం కోరుకుంటారు మరి గణేష్? ఓకే ఎట్లా ఏమేమి సెలబ్రేషన్ చేసుకున్నారు? మీ పేరేంటండి? ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు దగ్గర చూస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అందంగా వినాయక నవరాత్రోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉన్నది. మన ఇందూరు నగరంలో ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా రథాన్ని ఏర్పాటు చేసి అది దుబ్బా నుంచి సర్వజని గణేష్ మండలి ఆధ్వర్యంలో దుబ్బాలో ప్రారంభమై పురాతీతిలో కూడా పూర్ణమా చౌరస్తా ప్రతిమా చౌరస్తా గంజు నుంచి మొదలుకొని వినాయక గారు పాడి దగ్గరికి తీసుకురావడం ఆనందంగా ఉన్నది. ఆనందమైతే వస్తున్నది కాబట్టి ఆ భక్తులందరూ సాదర స్వాగతం పొందుతూ ఆ విఘ్నేశ్వరిని ఆశీర్వాదం అందరూ పొందుతూ అన్ని రకాలటువంటి సేవా కార్యక్రమాలను ఎవరికి తోచిన విధంగా వారి చేస్తూ ఈరోజు ఈ గణేష నవరాత్రి ఉత్సవాలను నిమజ్జనానికి గణనాథుని స్వాగతం పలుకుతూ ఇక్కడ నిమజ్జన ఉత్సవానికి భక్తులందరూ విశేష జనాభాగా నిందూరు ప్రజలందరూ ఎదురు చూస్తూ నిమజ్జనానికి ఎలా విధంగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంది ఇలాంటి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం. ఈ 11 రోజులు సకుటుంబ సపరివారంగా అందరూ అన్ని రకాల అపార్ట్మెంట్లలో కానీ గల్లీలో కానీ నగర ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు నిజామాబాద్ నగర ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని మరి ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ భగవంతుని
की जय बोल।